ముస్తాబాద్ మండలం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చిప్పలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రత్యేక కరోనా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సర్పంచ్ తడేపు జ్యోతి ఎల్లమన్నారు. ఇక కరోనా నివారణ టీకా కేంద్రాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నివారణ టీకాను అందరూ వేయించుకోవచ్చునని, ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రజలకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలని, మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవాలని, మొదటి డోస్ తీసుకొని వారు టీకా తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు, ఆలయ కమిటీ చైర్మన్ మచ్చెట్టి లక్ష్మణ్, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు రాజలింగం, పోతుకల్ వైద్యులు రాజ్యలక్ష్మి, సంజీవరెడ్డి, హెచ్ఈఓ యాదగిరి, సూపర్వైజర్ ప్రసాద్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం విజయ నిర్మల, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల వీవోలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు పలపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ బాధితులు కావచ్చు, ఇంకా ఇతర ఎటువంటి రోగ నిరోధక వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి, మన ప్రాణాలని కాపాడుకోవాలి. కాబట్టి మరి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎవరో చెప్పే వాటికి భయభ్రాంతులకు గురి కాకుండా జ్వరాలు వస్తాయి అది ఇదనే దాన్ని అపోదలు మాని కొంచెం ఉంటుంది దానికి కాబట్టి ఒకటి రెండు రోజుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కరోనా వ్యాక్సిన్కు ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి మరి మండలంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వేయడం కానీ, మహిళా గ్రూప్ల ఏఎన్ఎం గారు కానీ, మరి గ్రామంలో ఉండేటువంటి నాయకులు, యువకులు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇట్టి అవకాశాన్ని అందరు సద్వినియోగాలను చేసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇట్టి ప్రోగ్రామ్కి వచ్చిన డాక్టర్ గారికి, ఏఎన్ఎం గారికి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, గ్రామ పెద్దలకి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.